అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు రాజకీయ పార్టీ నేతలు పట్టణంలోని కూడలి రోడ్డులో ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యానికేతన్ కరెస్పాండెంట్ కొత్తపల్లి బాబు మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న రైతులు నిరుద్యోగులు పరిస్థితి దయనీయ స్థితిలోనే ఉన్నాయని అన్నారు. డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలన చేయడం జరిగింది. అంతకుముందు అనేక దేశ రాజులు దాడులు చేసి మన దేశంలోని విలువైన సంపదను సాంప్రదాయాలను కొల్లగొట్టడం జరిగింది. అయినా భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప మన దేశంలోని విలువైన సంపదను సాంప్రదాయాలను కొల్లగొట్టడం జరిగింది. అయినా భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం 75 సంవత్సరాలు సాధించి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలిచింది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో భారతదేశంలో ఉన్న సమస్యలు, నీటిపారుదల, వ్యవసాయ రంగానికి నీటిపారుదల లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండవది నిరుద్యోగం. మరి ఇంత ఇండస్ట్రీలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అయినప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య భారతదేశంలో ఎక్కువగా వెంటాడుతుంది. మరి పాలకులు వీటిని గమనించి ఈ రెండు సమస్యలకు పరిష్కారాలు చూపిస్తే భారతదేశం ప్రపంచంలో 1గా ఉంటుందనేటువంటిది నా అభిప్రాయము. మరి పాలకులు దీన్ని గమనించి ప్రజాస్వామ్యంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఈ రెండు తీర్చిదిద్దితే మన దేశం ముందుకు పోతున్నటువంటిది అభిప్రాయం. ధన్యవాదములు. నా పేరు చల్లా కిరణ్ కుమార్ చౌదరి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులముగా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణదుర్గం పట్టణంలో పట్టణ పురవీధులలో మరి జయగీతాలు వేసుకుంటూ స్వాతంత్ర నినాదాలు వేసుకుంటూ మరి ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక పౌరుడిగా, ఒక చదువరిగా, ఒక విద్యావేత్తగా, ఒక ఉద్యోగిగా ఈ 75 సంవత్సరముల ఈ స్వతంత్ర పాలనలో మరి అంచెలంచెలుగా మనము ఎదిగాము. ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఎంతగానో గర్విస్తున్నాను. మరి స్థానికంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో
అనేక అంశాల్లో మరి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో మన దేశం చాలా ముందడుగు వేస్తూ ఉంది. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకప్పుడు వెనుకబడిన దేశంగా భావిస్తున్న మన దేశము ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశం కూడా చేరిందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. అయితే ఇంకా బడుగు బలహీన వర్గాలలో మరి నిర్లిప్తత, నిర్లక్ష్యము మరి చోటు చేసుకున్నాయి. మరి వాటి నుండి వారిని తప్పించడం కొరకై మరి ప్రభుత్వాలు ఇంకా ముందుకు రావాలని నేను కోరుతున్నాను.